నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సొంత మగ్గం కలిగి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్ఆర్ నేతన్న ద్వారా 24,000 చొప్పున ఆర్థిక సాయాన్ని వరుసగా రెండో ఏడాది అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా రెండో విడత నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 81,024 చేనేత కుటుంబాలకు 24,000 రూపాయల చొప్పున 194.46 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాకు జమ చేయనున్నారు. కోవిడ్-19 కారణంగా 6 నెలల ముందుగానే ప్రభుత్వం సాయం అందించడం విశేషం. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడారు. గూడూరు మండలం పోలవరం గ్రామం అండి. మాది పోలవరం మహాత్మాజీ వీవర్స్ సొసైటీలో నేను సంఘ సభ్యుడిని అండి. మీరు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని గత సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున ప్రారంభించి మాకు 24,000 రూపాయలు మా అకౌంట్లో జమ చేసినందుకు మీ పుట్టినరోజు మాకు పండగ రోజుగా మారిందండి. మీరు ఇచ్చిన 24,000తో మేము గతంలో 8,000 రూపాయలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు. నా పేరు పిచ్చుక శ్యామలరావు అండి. మాది కృష్ణా జిల్లా పెడంగ నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం గ్రామం అండి. మాది పోలవరం మహాత్మాజీ వీవర్స్ సొసైటీలో నేను సంఘ సభ్యుడిని అండి. మీరు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని గత సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున ప్రారంభించి మాకు 24,000 రూపాయలు మా అకౌంట్లో జమ చేసినందుకు మీ పుట్టినరోజు మాకు పండగ రోజుగా మారిందండి. మీరు ఇచ్చిన 24,000తో మేము గతంలో 8,000 రూపాయలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు. గుంటూరులో ఐసీసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇండియా చైనా బార్డర్లో మన సైనికులు వీరమరణం పొందడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. చైనా వస్తువులను మనందరం కలిసి బహిష్కరించి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గుర్తించాలని అన్నారు. కల్నాన్ సంతోష్ బాబు ఆత్మకి శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనం విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం, మన ఆంధ్ర ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకి విమ చేసే పరిస్థితి చేసే ప్రయత్నం చేద్దాం, క్వాలిటీతో ఉన్నటువంటి మన దేశీయ వస్తువులని కొనాలని కూడా నేను అందరి తల్లికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దాసర్ అకాడమీ కానీ, అలాగే కొన్ని స్వచ్ఛత సేవా సంస్థలు కానీ, ఆర్యమే సంఘాలు కానీ, వ్యాపార వర్గాలు కానీ అన్నీ కూడా ఒకే మాట ఒకే పాటతోటి ఆంధ్రప్రదేశ్లో మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం మాటకు నిర్ణయం కట్టుబడతాం. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా చైనా వస్తువుల బహిష్కరణ కోసం ఒక చట్టం తీసుకురావాలని, ఆ చట్టం కూడా తప్పనిసరిగా దిగుమతులని ప్రోత్సహించకుండా ఉండే పరిస్థితి చేయాలని, ఏదైతే చట్ట ప్రకారం వారు చేస్తారో మేమందరం మీ బాటలో నడుస్తాం, మేము ఆచరిస్తాం, బహిష్కరిస్తాం చైనా వస్తువులని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కరోనా మహమ్మారికి కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దూరాన్ని పాటించుదాం, మాస్కులు ధరిద్దాం, శానిటేషన్ ఉపయోగిద్దాం, తర్వాత వ్యాపార వర్గాలు కూడా అందరూ కూడా ఇది కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే భారతదేశంలో కరోనా మహమ్మారిని తోలడం పెద్ద ఇబ్బంది కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్డు మీద పల్లెపడం తిరగద్దు, తర్వాత శానిటైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకంగా ఇళ్లలో చెప్పు అనవసరంగా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు కూడా తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు గుంటూరులో అయితే మరి అధికారంలో ఉన్నటువంటి పెద్ద అధికారులందరూ కూడా సమిష్టిగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, మున్సిపాలిటీ సంబంధించిన పెద్దలు కానీ, అనేక సంస్థలు కానీ,
సాధ్యాసాధ్యాలను బట్టి మన గుంటూరుని కట్టడి చేయడం జిల్లాని కట్టడి చేయడంలో చాలా బాగా చొరవ చూపించారు. తప్పనిసరిగా ముందు ముందు రోజుల్లో కూడా ఒక్క కేసు కూడా భారతదేశంలో కాకుండా ఉండటం కోసం మన రాష్ట్రంలో ఉండటం లేకుండా ఉండటం కోసం మన ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పద్ధతులను పాటించి కరోనా పోరాటాలను కూడా అందరూ మనం చేస్తాం. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ముస్లిం యువనేతల హర్షం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ పాషాకి పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఎన్ఆర్సీ సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ పాషా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం ముస్లిం మైనార్టీ నాయకులు టైలర్ భాష మాట్లాడుతూ కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ పోరాటానికి ఫలితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మైనార్టీలను దృష్టిలో పెట్టుకుని అనుకూలంగా తీర్మానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ భాష మైనార్టీ యువ నాయకులు ఖాజా హుసేన్ దాస్ హుస్సేన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. తీర్మానం చేయడం జరిగింది. ఆయన అదే విధంగా ఇప్పుడు కూడా ముస్లింస్కు అందుబాటులో ఉండి ముస్లింస్ పక్షపాతిగా ఉంటారని చెప్పేసి చెప్పారు. దీని గురించి మన మైనార్టీ మినిస్టర్ గారికి అంజాద్ బాషా గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గ శాసన సభ్యులు అన్నా వెంకటరామ్ గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎప్పుడైతే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయడం జరిగిందో ఆయన ఇప్పుడు కూడా ముస్లింస్కు పక్షపాతిగా ఉంటారని చెప్పేసి ముస్లింస్ అందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. దయచేసి రాబోయే రోజుల్లో ముస్లింస్కి ఏమైనా సమస్యలు వచ్చినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేదా మైనార్టీ మినిస్టర్ గారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలో జరుగుతున్న ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పనులను అడ్డుకున్నారు గ్రామస్తులు. నిరుపయోగంగా ఉన్న ఓఎన్జీసీ స్థలాలను నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఓఎన్జీసీ అధికారులు స్పందించకపోతే పాసర్లపూడి గ్రామంలో జరుగుతున్న ఓఎన్జీసీ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని ఆందోళన చేపట్టారు. మా స్థానిక ఎంపీ అయినటువంటి పొండి చిట్టిబాబు గారికి అలాగే మా స్థానిక ఎంపీ అయినటువంటి చంతు అనురాధ గారు కూడా మేము రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మా స్థానిక ఎంపీ గారు ఎమ్మెల్యే గారికి మేము కోరుకున్నది ఏంటంటే మరి మీరు ఓఎన్జీసీ వారిని కంట్రాలింగ్ చేసి మరి మా పాస్పోర్ట్ ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు పట్టలు ఇప్పిస్తారని కోరుకుంటూ నమస్కరిస్తాను. గోదావరి జిల్లా మావిడిగుదురు మండలం పాసిల్పూడి గ్రామంలో ఉన్నటువంటి సమస్యని అధికారులకి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారుగా నెల కిందటి నుంచి కూడా మేము అధికారుల దృష్టి తీసుకొచ్చాం. పాసిల్పూడిలో సుమారుగా 23 ఓఎన్జీసీ సైట్లు ఉన్నాయి. ఆ 23 ఓఎన్జీసీ సైట్లు సుమారుగా 300 ఎకరాలు సుమారుగానే ఆక్యుపై చేసి ఇక్కడున్న పంట పొలాలని నిరుపయోగం చేయడం జరిగింది. మేం కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మంచినీరు కానివ్వండి, ఏ విధమైన సదుపాయాలు లేవు, విద్య కానీ వసతులు ఏమి లేకుండా పోతున్నాయి. మా పాసిల్పూడి గ్రామంలో ఓఎన్జీసీ కొనుగోలు చేసినటువంటి 5 ఎకరాలు 18 సెంట్లు ఉందో 17 సెంట్లు ఉందో ఈ పాసిల్పూడి గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలుగా ఇచ్చి దాని ద్వారా ఇల్లు ఓఎన్జీసీ వారు ఇల్లు కట్టివ్వాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఆ అధికారులకి నాయకులకి మా కోరికని మరి మన్నించి తొందరగా ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో మరి అధికారులని నాయకులు అందరినీ కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క న్యాయమైన డిమాండ్ని మరి మంచి మనస్తో ఆహ్వానించి సామరస్యంగా పరిష్కరించాలని కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా మావిడిగుదురు మండలం పాసిల్పూడి గ్రామంలో ఉన్నటువంటి సమస్యని అధికారులకి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారుగా నెల కిందటి నుంచి కూడా మేము అధికారుల దృష్టి తీసుకొచ్చాం. పాసిల్పూడిలో సుమారుగా 23 ఓఎన్జీసీ సైట్లు ఉన్నాయి. ఆ 23 ఓఎన్జీసీ సైట్లు సుమారుగా 300 ఎకరాలు సుమారుగానే ఆక్యుపై చేసి ఇక్కడున్న పంట పొలాలని నిరుపయోగం చేయడం జరిగింది.
మేము కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మంచినీరు కానివ్వండి, ఏ విధమైన సదుపాయాలు లేవు, విద్య కానీ వసతులు ఏమి లేకుండా పోతున్నాయి. మా పాసిల్పూడు గ్రామంలో ఓంజీసీ కొనుగోలు చేసినటువంటి 5 ఎకరాలు 18 సెంట్లు ఉందో 17 సెంట్లు ఉందో ఈ పాసిల్పూడు గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలుగా ఇచ్చి దాని ద్వారా ఇల్లు ఓంజీసీ వారి ఇల్లు కట్టివ్వాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఆ అధికారులకి నాయకులకి మా కోరికని మరి మన్నించి తొందరగా ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో మరి అధికారులని నాయకులని అందరినీ కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క న్యాయమైన డిమాండ్ని మరి మంచి మనసుతో ఆహ్వానించి సామరస్యంగా పరిష్కరించాలని కోరుతున్నాం. నమస్కారం. నమస్కారం అండి. మరి ఈ రోజున మరి మా మామూరుగురు మండలం పాసిపు గ్రామంలో ఉన్నటువంటి ఓఎన్జీసీ వారికి యొక్క మా యొక్క విన్నపము, అది మరి ఓఎన్జీసీ వారికి ఏంటంటే గతంలో కూడా మేము చాలాసార్లు లెటర్లు ఇవ్వకూడదు జరిగింది. ఆ లెటర్లు ఏంటంటే మా పాసిపు ఉన్నటువంటి నిరుపేదలకి ఇల్లు స్థలాలు ఇవ్వమని మేము కోరటం జరిగింది. వారు ఇప్పుడు కూడా మాకు ఇంతవరకు కూడా ఎటువంటి మాకు రిప్లై ఇవ్వకుండా పోవడం కోవడం కారణంగా ఈ రోజున మేము ఇక్కడ ధర్నా చేయటం జరుగుతుంది. అలాగే మరి మా స్థానిక ఎమ్మెల్యేటువంటి కొండ చిట్టిబాబు పెద్దాపురం పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు చెరుకూరి రవికృష్ణ ఆధ్వర్యంలో అమరులైన జవాన్లకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పద్మజ ప్రకాష్ మాట్లాడుతూ కరోనా విషయంలో చైనాను అంతర్జాతీయంగా దోషిగా చూస్తున్నాయి, చైనాతో ఆర్థిక పరమైన ఒప్పందాలు వెనక్కి తీసుకుని భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నాయి, అది భరించలేక చైనా యుద్ధ వాతావరణం సృష్టించి భారత్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, రామకృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నింపవలసిన అవసరం మనందరి మీద ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి మనమందరం వెళ్ళి మనం ఎక్కువ చేయలేం. మన చేతుల్లో ఉన్నది ఏంటంటే మనం ఏదైతే వాడుతున్నామో వాటిని దేశీయ ఉత్పత్తులను వాడి మన వేరే జవాన్ల యొక్క ఆత్మకి శాంతి చేకూరాలనే ఉద్దేశంతో మనమందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలని, మనం భారతీయులుగా మన అందరికీ బాధ్యతని నేను తెలియజేస్తూ మీ ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఒక్క నినాదాలు చేద్దాం. అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చైనా వస్తువులను బహిష్కరిద్దాం, చైనా వస్తువులను బహిష్కరిద్దాం, చైనా వస్తువులను బహిష్కరిద్దాం, చైనా వస్తువులను బహిష్కరిద్దాం, మన భారతీయులను దాటుకుందాం, మన భారతీయులను దాటుకుందాం, మన భారతీయులను దాటుకుందాం, మన జాతీయ సమైక్యతను వందే మాతరం. ఒక్క నిమిషం అందరం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం కె గంగవరం మండలం వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో దివ్యాంగులకు హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఆర్థిక సహాయంతో గివ్ ఇండియా సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వికలాంగుల సమాఖ్య అధ్యక్షులు వాసంశెట్టి లక్ష్మీనారాయణ, సెక్రటరీ బ్యులా సుందరపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. సామాన్లకు ఇబ్బంది పడుతున్న వారికి అందరికీ, ముఖ్యంగా దివ్యాంగులకి ఇక్కడ రేషన్ కిట్స్ని పంపిణీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కే గంగవరం మండలంలో నవయుగ మండల సమాఖ్య వారి వికలాంగులకి వాళ్ళు గుర్తించి, ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడి ఈ యొక్క లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడిన ఉన్నారో వారికి మేము ఈ కిట్ రేషన్ కిట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రేషన్ కిట్స్ వచ్చేటప్పటికి మాకు హెచ్ఎస్బీసీ వారి ఆర్థిక సహాయంతో, గివ్ ఇండియా వారి సపోర్ట్తో, ఈ ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ వివిధ రకాల మండలంలో మండలాలను ఎన్నుకొని ఈ దివ్యాంగులకి ముఖ్యంగా ఈ యొక్క రేషన్ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక ఈ రేషన్ కిట్స్ని వీళ్ళంతా కూడా చక్కగా వినియోగించుకొని చక్కగా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను కేగంవరం మండలం నవయుగం మండల వికలాంగుల సమాఖ్య అధ్యక్షుణ్ణి. నా పేరు బాసుకృతి లక్ష్మీనారాయణ. ఈరోజు కరోనా కారణంగా ఎంతమంది దివ్యాంగులు మరి ఏ విధమైన పని లేకుండా చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. కనుక మరి జగనన్న మరి అందరికీ సహాయం చేసినట్టుగా మరి వికలాంగులు కూడా ఈ కరోనా సమయంలో సహాయం చేసి ఉచిత రేషన్ సరుకులు,
అందజేయాలి. మరి ఏ విధమైన నిబంధన లేకుండా ఈరోజు మనకి 3000 పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఈరోజు నిత్యావసర వస్తువులు చాలా రేట్లు చాలా ధరలు ఉన్నాయి. మరి అవి వీళ్ళకి మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది సెలెక్టింగ్ లిస్టులో ఉండడం కూడా జరిగింది. మరి ఇప్పటి వరకు మనకి త్రీ వీలర్ మోటార్ సైకిల్ ఇంకా మంజూరు చేయలేదు. దయచేసి ఈ ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి వికలాంగునికి 3 చక్రాల స్కూటర్లు వెంటనే విడుదల చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న గారిని. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు జన్మదిన వేడుకలు కందుకూరి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బాలగోవిందు, ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధా, సాయి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కందుకూరి కళ్యాణ మండపంలో మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బాలగోవింద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో 36వ డివిజన్లో నివసిస్తున్నటువంటి నిర్పేదలందరికీ కూడా ఈ మల్లాది విష్ణు గారి జన్మదినోత్సవం సందర్భంగా పేదలందరికీ కూడా నిత్యావసర సరుకుల్ని బాలగోవింద్ గారు ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందించడం జరిగింది. అలాగే మల్లాది విష్ణు గారు నిన్ను నూరేళ్ళు వర్ధిల్లాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ గాంధీనగర్ ఏరియాలో అభిమాన సంఘాలకి చాలా ప్రీతైన ఏరియా, సినిమా థియేటర్లు ఉన్నటువంటి కమర్షియల్ ఏరియా, ఈ ఏరియాలో అన్ని రకాల జనాలు అందరూ ఉంటామన్నారు. మా ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘం తరఫున వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల విజయానికి అభిమానులందరూ కృషి చేసి వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలని, అలాగే బాలగోవింద్ గారి విజయాన్ని అభిమానులందరూ కోరుకొని అభిమానులందరూ కృషి చేసి గెలిపించాలని, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించడానికి కృష్ణ అభిమాన సంఘం తరఫున పనిచేస్తామని కోరుకుంటూ మల్లాది విష్ణు గారిని మరొకసారి జన్మదినోత్సవ వేడుకలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాలగోవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. మా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు పుట్టిన రోజు సందర్భంగా చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం. అది కరోనా అనే దాన్ని అరికట్టాలంటే మనం కొన్ని సిచ్యువేషన్ మెయింటైన్ చేయాల్సి వచ్చి కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఎవరైతే ప్రజల ముందుండి సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసరాలు సరుకులు కానీ పంపిణీ కానీ చేయమని మా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఈరోజు మా 36 డీజీలో వారంటీలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి కుటుంబానికి కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. పప్పులు, ఉప్పులు, నూనె మొత్తం అంతా కూడా తీయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళు చేసే సేవలు అలాంటి సేవలు కాదు, ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 7-8 వరకు కూడా ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు ఏంటి, మా ఎవరికున్న ఏ సమస్యలు ఉన్నాయేంటి అని చెప్పడం మాకు జరుగుతుంది. అలాగే ఆ సమస్యలను సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి తీసుకెళ్లి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సూచనలు చెప్తున్న వాళ్ళకి ఈ రోజున మా సహాయం చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎవరైతే వైసీపీ పార్టీకి పనిచేసి ఇవి ఇప్పటి అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ 36 న్యూస్.